बाल गंगाधर तिलक आजाद चंद्रशेखर जयंत पुरस्कुनी वारी चित्रपटाल काकीनाड नगर गणेश उत्सव समिति सभ्यु पूलमाल वेसी निवाद पौर संक्षेम संघं कन्वीनर दूसर्लपूडि रमणराजु मालात देशभक्ति दैवभक्ति उंटेने समाजं प्रगति साधि। ఈ ఏడాది గణేశ నిమగ్న ప్రాంగణాన్ని యథావిధిగా జగన్నాథపురం ఉప్పుటేరు వార్ఫో వినాయక సాగర్ నందు నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతించాలన్నారు. ముఖ్యమంత్రికి వినతి పత్రం పంపించారు. నగర గణేశ ఉత్సవ సమితి అధ్యక్షులు దువ్వూరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ ఏడాది 33వ వార్షిక ఉత్సవం యథావిధిగా జరుగుతుందని తెలిపారు. గణేశ ఉత్సవాలు చేసే వారందరితో సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. అదే విధంగా ఆజాద్ చంద్రశేఖర్ గారి యొక్క 115వ జయంతి, ఆ మహానుభావుల యొక్క జయంతి సందర్భంగా గాంధీనగర్ ఒంటిమావుడు జంక్షన్ లో వారికి నివాళులు అర్పించుకునేటువంటి కార్యక్రమం ఈ రోజు జరగడం శుభపరిణామం. మరి ఆనాడు దేశ స్వాతంత్రంలో దేశభక్తిని దైవభక్తిని ఇనుమడించేటువంటి విధంగా బాలగంగాధర తిలక్ గారు ప్రజల్ని సమీక్షపరిచినటువంటి వాతావరణం, అదే విధంగా ఆజాద్ చంద్రశేఖర్ గారు ప్రజాస్వామ్యంలో ప్రజలకు నష్టం కలగకుండా ఉండేటువంటి విధంగా దేశభక్తితో ముందుకు కదిలినటువంటి దేశభక్తులు, ఆ విధంగా మహానుభావులిద్దరి యొక్క జయంతి ఒకే రోజున రావడం మనం నివాళులు అర్పించుకోవడం ఆనందదాయకం. ఈ ఏడాది సెప్టెంబర్ 10వ తేదీన వినాయక చవితి వస్తూ ఉంది. ఈ వినాయక చవితి నవరాత్రులు ముగిసిన తర్వాత ఈ యొక్క మట్టి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిమజ్జనం చేసేటువంటి ప్రాంగణంగా జగన్నాథపురం ఉప్పుటేరు వార్పు రోడ్లో ఉన్నటువంటి వినాయక సాగర్లో ఈ ఏడాది అనుమతులు మంజూరు చేసేటువంటి విధంగా ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాకినాడ పౌర సంక్షేమ సంఘం ప్రభుత్వానికి ఒక వినతి పత్రాన్ని పంపించడం జరుగుతోంది. ఈరోజు లోకమాన్య బాలగంగాధర తిలక్ గారి జయంతి, అదేవిధంగా చంద్రశేఖర్ ఆజాద్ గారి జయంతి కూడా ఈరోజు నగర గణేశ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషదాయకం. నగర గణేశోత్సవ సమితి గత 33 సంవత్సరాలుగా బాలగంగాధర తిలక్ గారి జయంతిని నిర్వహిస్తోంది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది. నగర గణేశోత్సవ సమితి గత 33 సంవత్సరాలుగా 1989లో ఏర్పడి గత 33 సంవత్సరాలుగా సామూహిక గణపతి విగ్రహాల నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని స్థానిక వార్ఫ్ రోడ్లోని వినాయక సాగర్ ప్రాంగణంలో జరగడం జరుగుతుంటాం. అందరికీ నగర పౌరులందరికీ తెలుసు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలని నగర గణేశోత్సవ సమితి నిర్ణయించింది. దీనికి అధికారులందరూ సహకరించాలని కోరుతున్నాం. గత సంవత్సరం కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా నగర గణేశోత్సవ సమితి విగ్రహాల నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని అదే ప్రాంగణంలో చేయడం జరిగింది. అయితే కరోనా కారణంగా కొద్ది లో ప్రొఫైల్లో చేయడం జరిగింది. ఈ సంవత్సరం అలా కాకుండా వైభవంగా చేయాలని సమితి నిర్ణయించింది. దీనికి అధికారులు సహకరించాలని నగర గణేశ సమితి కోరుతాం.